మళ్ళా సిద్ధి వినాయకుడే, ఎక్కడికి వెళ్ళిన సిద్ధి వినాయకుడే. మళ్ళా చెరుగట్టుకు వచ్చాను, షార్ట్ వీడియో తీసి పెట్టి చూపిస్తాను. బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో మహాగణపతికి, బోలో సిద్ధి గణపతి బుద్ధి గణపతి. స్వామివారులు, శ్రీ రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవారి మూర్తులు. ఇవాళ ఒక పూజ జరుగుతున్నది, మీకు నేను చూపిస్తాను పూజ ఎట్లా జరిగేది. ఇక్కడ చూడండి, ఒక నిమిషం పది రండమ్మ. ఇక్కడ చూడండి, కలశం పూజ కూడా తయారైంది. మంత్రి గారు వస్తున్నారు, మనకి వచ్చిన తర్వాత పూజ కార్యక్రమాలు అన్ని స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. నా టెంపుల్ ఎప్పుడు వచ్చినా మంచిగా అమ్మ అమ్మ అనుకుంటాను. వయసు చిన్నదానైనా సరే అమ్మ అమ్మ అనుకుంటే మంచి రిసీవ్ చేసుకుంటారు. ఏమే మా ఫ్రెండ్, నీకేమడితే చెప్పనే చెప్పొద్దు, నేనే చీరగట్లే బాగుంది, నాకు పడదే నాకు పడదే అంటది అనమాట. ఇంకా కూడా అట్లా వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. నేను గర్భాలయంలో ఇలా మాట్లాడుతున్నాను చెప్పి దయచేసి ఎప్పుడు తప్పు పట్టొద్దు, ఫ్రెండ్లీగా మాట్లాడినా. రామలింగేశ్వర స్వామిని కూడా మీకు చూపిస్తాం ఒకసారి. అంటే చూడండి, స్వామివారు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి సాక్షాత్ ఇక్కడ కొలువు తీరారు. జడలు పార్వతి జడ రామలింగేశ్వర స్వామి ఎందుకంటారు అంటే, స్వామివారి లింగం వెనుక జడలు ఉన్నాయి అన్నమాట. అంటే మన రియల్ హెయిర్ లాగా కాదు, ఆ యొక్క లింగం మీద జడలు ఇట్లా ఆకారం ఆకారంతో ఉన్నది అనమాట. అందుకే శ్రీ పార్వతి జడ రామలింగేశ్వర స్వామిగా పేరు గాంచిందన్నమాట ఇక్కడ స్వామివారు. ఈ స్వామివారు ఎందుకు ఇంత పబ్లిక్ ప్రతి అమావాస్యకి ఎందుకు ఇంత మంది జనాలు ఎందుకు ఇంత కనుక వస్తున్నారంటే, సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం ఇస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఏదైనా హెల్త్ బాగాలేకుంటే మనకు మంచి లేకుండడము, ఇవన్నీ మనము ఎంత తిరిగినా తక్కువగా కదా. ఇక్కడ వచ్చి అమావాస్యకి నిద్రలు, మూడు నిద్రలు వేస్తే ఒక డాక్టర్ రూపంలో వచ్చి అతను నయం చేశాడు అనమాట రామలింగేశ్వర స్వామి. అంత పవర్ఫుల్ అనమాట ఇక్కడ. అందుకే ప్రతి ఒక్కరు చిన్న పాప పెద్ద ముస్లిం ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ కు వస్తారనమాట. ఇంకొకటి నమ్మకం ఏంటంటే, బాగా ఇట్లనే సుస్తాయి సుస్తాయి అమ్మ నెల నుంచి సుస్తున్నా నాకు ఒట్ల పాడదంటే, 41 రోజు ఇక్కడ స్వామి వారికి తడిబట్ట స్నానము చేసి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటా, గుడి చుట్టూ 41 ప్రదక్షిణాలు చేసి తడిబట్ట స్నానంతో మాట్లాడకుండా అడ్డుకోకుండా పాత రోజుల్లో చేసేవాళ్ళు. ఇవాళ రేపు పబ్లిక్ ఎక్కువైంది కాబట్టి ఆ పూజ రాను తగ్గుతున్నది. ఈ స్వామివారిని దర్శించుకుంటే మీ దోషాలు పాపాలు అన్ని తొలగిపోతాయి అనమాట. కోలశ్రీ పార్వతి జడ రామలింగేశ్వర స్వామికి జై. అందరినీ రాణిస్తారా?
Thank you.